మొదటిది ఏమిటి అంటే ఈ గౌరీ శబ్దానికి పార్వతీదేవనే మనకి తెలుసును పార్వతీ అమ్మవారికి గౌరీ అన్న శబ్దము ఎలా వచ్చింది అది చూచినట్టయితే మంగళ గౌరీ వ్రతం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటో మనకు అర్థమవుతుంది ఏమిటది పురాణంలో పద్మపురాణంలో మత్స్య మత్స్యపురాణంలో కాదా ఇతర పురాణాల్లో ఉన్నది జరిగిందేమిటి అంటే శివపార్వతులు ఇద్దరూ కూడా ఆది దంపతులు హాయిగా కాలక్షేపం చేస్తున్న రోజుల్లో అప్పటికింకా కుమారస్వామి ఆవిర్భావం జరగలేదు అలాంటి సందర్భంలో ఒకసారి పర్యాచకంగా పరమశివుల వారు అమ్మవారిని ముచ్చటగా పిలిచారు రెండరముల పేర్లతోటి ఎంచె మనకందరికీ ఇష్టమే కదా రెండఠరములు మూడక్షరములు పొట్టి పొట్టి పేర్లు ఇలాంటివన్నీ అలాగే అమ్మవారిని కాళీ అని పిలిచారట పిలిచేసరికి ఆ మాటలో ఏదో అనిపించింది అమ్మవారికి మనస్సు కష్టం తోచింది ఇంచేతంటే స్వామివారేమో పాలరాతి బొమ్మలాగా తడతడతల ఉంటారు తెల్లగా ఉంటారు అమ్మవారు ఆ రూపంలో ఉంటారు నల్లని రూపంలో అంచేత సంస్కృతంలో ఖాళీ శబ్దాన్ని మనకి ఎన్ని అర్థాలు చెప్పుకున్నా తెలుగులో ఏమైందనమాట నల్లపిల్ల అని పిలిచినట్టు అయ్యింది అమ్మవారికి కోపం కలిగింది అమ్మవారికి దుఃఖం కలిగింది అయ్యయ్యో పరమేశ్వర ఏమిటయ్యా ఇలాగ నన్ను అవమానించేలా పిలుస్తావా ఎంచేత ఒకప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్న నేను సతిగా నిన్ను ప్రేమించి వివాహం చేసుకున్నానే నీ కోసమని చెప్పి నీకు జరిగిన అవమానానికి నా శరీరాన్ని వదిలిపెట్టాను వదిలిపెట్టి మళ్ళీ నిన్నే చేరుకోవాలి హిమవంతుని కుమార్తెగా ఎదిగాని అక్కడ హిమవంతుని కుమార్తెగా హైమవతిగా పర్వతరాజు కుమార్తెగా పార్వతిని అయ్యాను అయినప్పటికీ నిన్ను సేవించుకోవాలని జపసపములు చేశాను చేసేటప్పుడు ఆఖరికి ఆహారముగా ఆకులు కూడా తినడం అని వేసి అపద్నాన్ని పేరు తెచ్చుకున్నాని అంత కష్టపడి నిన్ను సాధించుకుని రుద్రాణిని అయిన తరువాత ఇప్పుడు నన్ను ఈ మాటతో మనస్సు కష్టపెట్టావు కదయ్యా పరమేశ్వర అంచేత ఇలాంటి రూపం నాకెందుకో అంతూ తాను తపస్సుకి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంతైనా ఆడవాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి కదా ఏమో ఇక్కడ మళ్ళీ పార్వతి లేని సమయంలో ఇంకెవరైనా ఉంటారేమో అని భయం కొద్దీ చమత్కారంగా మాట్లాడుకుంటున్నాం వీరకుడన్న మహానుభావుడిని తనకి పుత్రవాత్సల్యంతో ఉన్న పరివారంలో ఒకడిని అక్కడ కాపలా పెట్టి నాయన జాగ్రత్త అన్నది ఏమి తపస్సుకి వెళ్ళింది ఆ సమయంలో ఆడి అనే రాక్షసుడు మారువేషంలో ప్రవేశించాడు లోపలికి ఎందుకని పరమశివుల వారిని వధిద్దామని చెప్పి ఎలాంటి మనిషి అండి బయలుదేరాడు రాక్షసుడు పాము రూపం ధరించి లోపలికి వెళ్ళాడు పార్వతి రూపాన్ని ధరించాడు కానీ వాడు తన బ్రహ్మవరాన్ని మర్చిపోయాడు ఎప్పుడైతే రెండు రూపాలు మార్చుకుంటావో అప్పుడు మరణం తధ్యమని చెప్పాడు ఆయన బ్రహ్మదేవుడు పరమశివుల వారు వధించారు ఆ రాక్షసుని ఆ రాక్షసుడి వధ సంగతి అలా అట్టే పెట్టండి పార్వతి రూపంలో అతడు లోపలికి వెళ్ళడం చూసిన నారదుడు ఈ వార్త మోసుకెళ్ళాడు అమ్మ దగ్గరికి అమ్మవారికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది దుఃఖం కలిగింది ఆవేశం కలిగింది ఆవేశం కలిగేందుకు నాకు ఈ శరీరం వదిలిపెడదామని సిద్ధమైతే ఆమె శరీరంలో ఉన్న నల్లదనమంతా కూడా బయటికి వచ్చింది ఒక అందమైన అపురూపమైన రూపంలా ధరించింది ఒక అందమైన అమ్మాయిగా మారింది ఈమెలో ఉన్న ఆవేశమంతా ఒక సింహముగా మారింది ఆ సింహానికి తన ప్రాణాన్ని ఇచ్చేద్దామని కూర్చుంది అమ్మవారు బ్రహ్మదేవుడు వచ్చి అమ్మని ఆశ్వాసన చేసి అమ్మ ఇక్కడి నుంచి నీ పేరు పార్వతి కాదు శర్వాణి కాదు రుద్రాణి కాదు హైమవతి కాదు గౌరీ ఎప్పుడైతే నీ శరీరంలో ఉన్న నల్లధనమంతా పోయిందో ఇప్పుడు నీ పేరు గౌరీ అన్న శబ్దంతో పిలువబడుతున్నావు నువ్వు గౌరీ ఈ సింహాసనమే నీకు వాహనము కాగలదు అమ్మ కైలాసానికి బయలుదేరు అన్నాడు స్వామి అంటే అప్పుడు గౌరీ శబ్దము అంటే దీంట్లో అంతరార్థమేమిటో జ్ఞాపకం చేసుకుందాం ఒక్క నిమిషంలోపల ఇంతకీ ఈ నల్లని స్వరూపమేమైనట్టు ఈ దృశ్యం చూడ్డానికి వచ్చాడు ఇంద్రుడు అంతటి అపురూపమైన సౌందర్య రాసి నల్లని రూపంలో ఉన్నది తడతల నిలిసిపోతూ అమ్మవారి ఆగ్రహ ఆగ్రహ ఆగ్రహస్వరూపమే కదా ఆ ఆగ్రహస్వరూపాన్ని తాను గ్రహించాడు ఏమి నాకు సోదరి అవుతుంది నా చెల్లెలు ఈవిడ ఈమె నేను నా ఇంటికి తీసుకుని పెడతాను మా ఇంటి ఆడబడుతూ ఉన్నాడు ఇంద్రుడు తమాషా చూడండి ఇంద్రుడు ఉపేంద్రుడు పార్వతికి అన్నయ్యలే అవుతారు కదా సోదరుడే అవుతారు కదా చమత్కారం చూడండి భారతీయ సాంప్రదాయంలో గాథల్లో ఎన్ని రహస్యాలున్నాయో అందుకనే ఆమె వింధ్యవాసిని తరువాత వచ్చే రాక్ష సంహారంలో ఇంద్రుడికి అమ్మవారు అంటే గౌరీవ్రత అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ కేవలము ఇదిగో పార్వతీ అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నాం అని మాత్రమే కాదు ఈ గాధ మనస్సు